శుక్రవారం సినిమాల సందడి మొదలైంది అచ్చ తెలంగాణ కుర్రోడిగా వెండి తెరపై ఒరిజినల్ యాటిట్యూడ్ చూపిస్తూ యూత్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ వెల్లిపోమాకే చిత్రంతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చి ఈ నగరానికి ఏమైంది ఫలక్ నుమా దాస్ పాగల్ హిట్ చిత్రాలతో బాక్స్ లో కనక వర్షం కురిపించి మాస్కా దాస్ అనిపించుకున్నాడు కేవలం నటలోనే కాక రచయితగా దర్శకుడిలాగా కూడా తన స్టామినా ఏంటో చాటుతున్నాడు లోను యూత్ లోను విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ హీరో ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం భారీ అంచనాలతో బజ్ ఏర్పడిన ఈ చిత్రం ఏ మేరకు అంచనాలను నిలబెట్టిందో ఇప్పుడు చూద్దాం అశోకవనంలో అర్జున కళ్యాణం టైటిల్ బట్టే ఇదొక టిపికల్ ఫ్యామిలీ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది ముందుగా ఈ చిత్ర దర్శకుడు విద్యాసాగర్ చింతా సాహసానికి మెచ్చుకోవాలి విశ్వాక్ సైన్ ను మాస్ల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే కథను రాసుకుని వెండితెర మీద ఆవిష్కరించిన తీరు అద్భుతం అని అందరూ కొనియాడుతున్నారు ఫలక్ నుమా దాస్ అద్భుతం రాజావారు రాణి గారు చిత్రాలతో సక్సెస్ఫుల్ సినిమాటోగ్రఫర్గా పేరు తెచ్చుకున్న విద్యాసాగర్ చింతా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం విశేషం తెలంగాణ అబ్బాయికి గోదావరి అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్సార్ థిలాన్ గా నటించింది తన అంతంతో అచ్చం గోదావరి అమ్మాయిగా తన నటనలో ఈస్ కనపరిచింది ఇక విశ్వ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు తన లుక్తో పాటు తన నటనలో సైతం పూర్తి వైవిధ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు అంతలా అలరించిన ఈ చిత్రకథ విషయానికి వస్తే అర్జున్ కుమార్ అల్లం పాత్రధారి విశ్వక్సైంది సూర్యాపేట్ వయసు ముప్పై దాటింది తమ కులంలో అమ్మాయిలు దొరకడం లేదని వేరే కులం అయినప్పటికీ గోదావరి జిల్లా అమ్మాయి మాధవి పాత్రధారి రుక్సార్ తిల్లాను చేసుకోవడానికి సిద్ధమవుతాడు నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి అమ్మాయి ఇంటికి వెళ్తారు మొదటి రోజు బస్ ప్రాబ్లం ఆ తర్వాత కరోనా కారణంగా వచ్చిన జనతా కర్ఫ్యూ వల్ల అర్జున్ కుమార్ అండ్ గ్యాంగ్ అమ్మాయి ఇంట్లో ఉండాల్సి వస్తుంది మాధవికి దగ్గర కావాలని అర్జున్ కుమార్ ప్రయత్నించినా అమ్మాయి దూరం జరుగుతోంది పెళ్లికి ముందు లేచిపోతుంది ఆ తర్వాత ఏం జరిగింది అమ్మాయి ఎందుకు లేచిపోయింది ఆ తర్వాత కూడా అమ్మాయి ఇంట్లో ఉండాల్సి రావడంతో అబ్బాయి ఫ్యామిలీ ఎలా ఫీల్ అయింది చివరికి అర్జున్ కుమార్ అల్లం ఏం చేశాడు అతడికి పెళ్ళయిందా లేదంటే అమ్మాయి ఎవరు దొరక్క అలా మిగిలిపోయాడా అనేది విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను థియేటర్స్లో చూడాల్సిందే ఓ సీదా కథను అంతే సహజత్వానికి కాస్త దగ్గరగా ఈ తరం యువత కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా నవ్విస్తూ వెళ్తుంది అయితే కథ ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది ఇంటర్వెల్ దగ్గరకు నెక్స్ట్ హాఫ్ ఏం జరుగుతుందనేది క్లారిటీ వస్తుంది ప్రేక్షకుల ఊహకు దగ్గరగా సినిమా వెళ్తుంది సహజత్వానికి దగ్గరగా తీయడం వల్ల వచ్చిన సమస్య ఇది అయితే కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి కొన్ని మనసుకు హత్తుకుంటాయి రవికిరణ్ కోలా కథను విద్యాసాగర్ చింతా చక్కగా తెరకెక్కించారు జయక్రిష్ పాటలు సినిమా విడుదలకు ముందే హిట్ అయ్యాయి వాటిని తెరకెక్కించిన విధానం కూడా బాగుంది అయితే నేపథ్య సంగీతం విషయంలో ఆయన మరింత కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎందుకంటే కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాన్ని నేపథ్య సంగీతం డామినేట్ చేసింది సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో ఎక్కువ భాగం ఒకే ఇంట్లో జరిగిన ఆ ఫీల్ రానివ్వకుండా చూసుకున్నారు మధ్య మధ్యలో గోదావరి అందాలను బాగా తెరకెక్కించారు ప్రొడక్షన్ డిజైన్ బాగుంది నిర్మాణ విలువలు పర్వాలేదు అర్జున్ కుమార్ అల్లం కోసం విశ్వక్ బరువు పెరిగారు పాత్రలో ఒదిగిపోయారు మందు తాగిన తర్వాత వచ్చే సన్నివేశంలో ఆయన నటన థియేటర్లలో అబ్బాయిల చేత విజిల్స్ వేయిస్తుంది మూడు పదుల వయసు దాటిన పెళ్లి కాని అబ్బాయిల పరిస్థితిని నటనలో పిస్వాక్ సేన్ చక్కగా చూపించారు ఓవరాల్గా చెప్పాలంటే రెండున్నర గంటలు కాస్త మనసుకు ఆహ్లాదాన్ని పంచే సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం కాసేపు మనల్ని చుట్టుపక్కల చూసిన సంఘటనలను తెరపై చూసినట్లు ఉంటుంది పెళ్లి గురించి చివరిలో క్లైమాక్స్లో ఓ మెసేజ్ కూడా ఉంది ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళితే వేసవిలో చల్లటి వినోదం అందిస్తుంది ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు